चंद्रबाबु दीक्षपै वैएसआर्सीपी नेतलु तीव्र स्थायिलो मंडिपड्डारु गांधीन अवमानिंचे रीतिलो चंद्रबाबु दीक्ष चेपट्टारनि आग्रहानि व्यक्तं चेशारु अविनीति केसुलो जैलुकु वेळ्ळि दीक्षलु चेयटं सिग्गुचेटन्नारु महात्मा गांधी जयंती रोजु चंद्रबाबु दीक्ष चेस्ते गांधी आत्म क्षोभिस्तुंदन्नारु चंद्रबाबु लांटि अविनीति परुलु दीक्षलु चेयटं अंटे गांधीनि अवमानिंचिनट्लेनि स्पष्टं चेशारु वैएसआर्सीपी नेतलु ఎన్నికలు వస్తున్నందువల్ల ఆవేశంగా పూనకం వచ్చినట్టు మాటలు ఊగిపోతూ మాట్లాడడము ఏదో నోటికి ఏదో వస్తే అది మాట్లాడేసి కలలన్నీ అరచేతిలో స్వర్గం చూపడము ఆ కార్యక్రమాలు మొదలైనవి అలాగే ఈరోజు పచ్చిగా అడ్డంగా అవినీతి కేసులో బుక్కై అరెస్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే గాంధీ గారిని అవమానించే రీతిలో ఈరోజు ఏదైనా పవిత్రమైన కార్యక్రమము లేకుంటే పవిత్రమైన ఉద్దేశంతో ఎవరన్నా నిరాహార దీక్ష చేస్తే బాగుంటుంది దేశం బాగుండాలని కోరుకోవరు చేయాలా అంటే పరమత సహనం ఉండాలనుకోవాలి అహింస విధానాలు బాగుండాలా ఇట్లాంటివి ఏదో ఉదాత్తమైన లక్ష్యాలతో నిరాహార దీక్ష చేస్తే బాగుంటుంది కానీ ఒక అవినీతి పరుడు అడ్డంగా బుక్ అయితే పూర్తి సాక్ష్యాధారాలతో ఆయన మీద కేసు బలంగా ఉందని కోర్టు విశ్వసించి రిమాండ్ పంపిస్తే ఆ అరెస్ట్ అక్రమం అని చెప్పి గాంధీ పుట్టినరోజు నిరాహార దీక్ష చేస్తామని అనేంత బరితెగింపు వాళ్ళకు ఉందంటే మేమంతా కలిసైనా సరే ముందు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలా అని ఓపెన్గా చెప్పగలిగిన జోకర్లు కూడా తయారై ముందుకొస్తున్నారండి చెప్పే కదా నేను అవినీతి పరుల దీక్ష ఇది హే రామ్ మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అవినీతి పరుల నిరాహార దీక్ష కుటుంబ నిరాహార దీక్ష ఏంటిది భగవంతుడా కాపాడు ఈ దేశాన్ని అవినీతి పరులు వేల కోట్ల రూపాయలు మొక్కిన వారు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన వారు రాజకీయాలనే అవినీతి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పమని అడుగుతా ఉన్నా హే రామ్ మహాత్మా గాంధీ గారి ఆత్మ క్షోభిస్తుంది మహా పాపం నాయన అవినీతి పరులు నిరాహార దీక్ష చేయకూడదు అవినీతి పరులు దేశాలు వదిలిపెట్టిపోయారు శ్రీనివాస్ గారు పోయాడు కదా వీళ్ళు కూడా పోయేవాళ్ళే కానీ ఇక్కడ ఆశ ఉంది లేకపోతే బాబు కొడుకులు ఇద్దరు ఏ దేశమో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయి అక్కడ దాక్కునేవాళ్ళు తెలుసు వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా న్యాయ వ్యవస్థను తప్పుపడుతూ న్యాయమూర్తులను దూషిస్తూ న్యాయవాదులను దూషిస్తూ ఈరోజు అదేమంటే పాపం ఏ వ్యక్తి ద్వారా అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆయన పుట్టినరోజు రోజు దాన్ని బ్లాక్ డే లాగా ఎవరైతే జైల్లో ఉన్నటువంటి ఒక దొంగను గురించి ఈరోజు మేము దీక్షలు చేపడతా ఉంటే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులకి ఎవరికి ప్రజల మీద ఆసక్తి లేదు ప్రజా సమస్యల మీద శ్రద్ధ లేదు వాళ్ళకు ఉన్నదల్లా దోచుకున్నటువంటి వాళ్ళకి అంటకాగదాం దోచుకున్నటువంటి వ్యక్తులకు అండగా నిలుద్దామని చెప్పి దానికి మహాత్మా గాంధీ జయంతిని వాడుకోవడం అనేటువంటిది దురదృష్టం దౌర్భాగ్యకరం కాబట్టి ప్రజలు చరిత్ర చంద్రబాబుని ఎన్నటికీ మరిచిపోరు క్షమించరు ఎన్టీఆర్ గారు చెప్పారు గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరమని చంద్రబాబు నాయుడు గురించి గాడ్సే కన్నా ఘోరమైన చంద్రబాబు నాయుడు ఈరోజు జైల్లో తాను తప్పు చేసి ప్రజల డబ్బులు దోచుకొని సాక్ష్యాధారాలతో అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చొని తానేదో త్యాగం చేసినట్టు తననేదో అక్రమంగా అరెస్ట్ చేసినట్టు ఈరోజు జైల్లో ఆయన నిరాహార దీక్ష చేయటం బయట ఆయన భార్య చేయటం చూస్తే మహాత్మా గాంధీ గారిని అవమానిస్తున్నారు అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు హింస మార్గంలో వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఈరోజు నిరాహార దీక్ష చేయటం అనేది ఎక్కడ సింపతి రాలేదు ఇంకా అసహించుకుంటున్నారు అండ్ మొన్న మీరు చూశారు ఏ విధంగా పల్లాలు కొట్టడం అలాగే విజిల్స్ వేయటం చిల్లర చేష్టలు చేశారు